నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేశాం. జన్మభూమిలో ఎమ్మెల్యే మోదుగుల. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం, అర్బన్ ఎస్పీ త్రిపాఠి. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక అరండల్పేటలోని టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేశామని తెలిపారు. అదేవిధంగా రైల్పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దాలిగిరి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేశామని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చూస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గుంటూరు పట్టణం మీద 4,000 పెన్షన్స్ ఇస్తున్నాము. దాంతోపాటు హౌసింగ్ హెచ్ఎఫ్ఏ హౌస్ ఫర్ ఆల్ అనే పథకం కింద 11,000 ఇళ్ళు శాంక్షన్ అయితే, అందులో 7,000 ఇళ్ళు దాకా కూడా ఆర్గనైజ్ చెప్పింది. ఇంకా 5,000 అప్లికేషన్స్ కోసం కొంచెం రెవెన్యూ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవి కూడా వస్తే 12,000 ఇళ్ళు వరకు శాంక్షన్ అవుతాయి. దాంతోపాటు 150 సంవత్సరాల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పండుగని ఘనంగా జరపాలని, దాంతోపాటు 24x7 మరి గుంటూరుకి అన్ఇంటర్రప్టెడ్ అంటే ఇబ్బంది లేనటువంటి నీటి సప్లైని కూడా మార్చి చేయబోతా ఉన్నాం. మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ నెలకొని స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ ప్రభుత్వానికి ముందున్నటువంటి ఛాలెంజ్. గుంటూరు నగరాన్ని ఒక ఆర్థిక నగరంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రపంచ అందరూ మెచ్చుకునే విధంగా ఈ నగరాన్ని తీర్చిద్దాలనేటువంటి భావంతో ఉంది. అది డెఫినెట్గా పేదరికం ఎక్కడికి పోయినా కూడా చంద్రయాన్ బీమా పథకం దగ్గర నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ మరి ప్రజలకు చెందే విధంగా మరి పేదవాడి మరి సభ అయినటువంటి జన్మభూమి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క అర్హురాలు నాకు రావట్లేదు అనేటువంటి భావంతో మరి ఈ యొక్క అధికారులంతా పనిచేస్తున్నారు. అందరూ మరి డెఫినెట్గా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఓకే, జన్మభూమి మా ఊరు మరి ఈరోజు చివరంకానికి చేరుకుంది. మరి ఈరోజు 10వ రోజు 11వ వార్డులో మరి ఈరోజు జన్మభూమి కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి గుంటూరు నగరం సమగ్రాభివృద్ధి ఒక జయంగా మరి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇక్కడ గుంటూరు నగర ప్రజలకి ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ జన్మభూమి ద్వారా మనం తెలుసుకునే వీలవుతుంది. ఇవాళ నగర ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ రేషన్ కార్డు కానీ పెన్షన్ విషయంలో సాచ్యురేషన్ పాయింట్కి మేము రీచ్ అయ్యాము అనే ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ 16,000 కార్డులు రేషన్ కార్డులు మరి గుంటూరు పట్టణాలు వేస్తున్నాయి. వాళ్ళ జిల్లా వ్యాప్తంగా కూడా 130,000 గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 130,000 రేషన్ కార్డులు మరి ఈ జన్మభూమితో మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి అలాగే ఇవాళ రోడ్లు కానివ్వండి, మరి ప్రతిష్టాత్మకమైన అండర్గ్రౌండ్ డ్రైనేజీ భూగర్భ డ్రైనేజీ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం. అలాగే హౌస్ ఫర్ ఆల్లో మరి 11,800 ఇళ్ళు, ఎందుకంటే 2016 సంవత్సరం ఒక మహాదశ గుంటూరు పట్టణానికి. మరి ఎన్నడూ కూడా గుంటూరు నగర కార్పొరేషన్ చరిత్రలో మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ నిధులు మరి గుంటూరు పట్టణానికి ఎప్పుడు రాలేదు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి కృషి, అలాగే ఎంపీ గారు జయదేవ్ గారి కృషి, పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఎంత కృషితో మరి ఈరోజు గుంటూరు పట్టణానికి ఇంత భారీ నిధులు మనం తేజకొచ్చుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గుంటూరు నగరాన్ని మనం ఒక అభివృద్ధి ఒక మంచి సిటీగా చూడాలన్నది మా జయం. మీకు ఎంత ఫండ్స్ కావాలన్నా మనం అరేంజ్ చేస్తాము. మీరు తప్పకుండా గుంటూరు నగరం అభివృద్ధి మీద దృష్టి సాధించడం పెట్టండి అని చెప్తాం. అలాగే ఆ కోవలోనే ఇవాళ కమిషనర్ గారు కానీ అందరూ కూడా మరి దాని మీద బాధ్యతాయుతంగా ముందుకెళ్తా ఉన్నారు. రానున్న కాలంలో మరి గుంటూరు పట్టణాన్ని ఒక మంచి సిటీగా మోడల్ సిటీగా చూస్తామని ఆశాభావం. ఇటీవల కాలంలో గుంటూరులో కల్తీకార మాఫియా బయటపడిన విషయం తెలిసిందే. మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కల్తీకారాన్ని దాదాపు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, సుమారు 60-70 కారం మిల్లుల్లో కల్తీ జరుగుతోందని,
15 కోల్డ్ స్టోరేజీల్లో కల్తీకారం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీటన్నిటిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పెద్ద మొత్తంలో కల్తీకారాన్ని బయటపడవేశారని తెలిపారు. తమ తనిఖీలలో కల్తీకారం ఖమ్మం నుండి వస్తున్నట్లు తెలిసిందని దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల కల్తీకారం మాఫియా గుంటూరులో బయటపడటం జరిగింది. సుమారు 60-70 కారం మిల్లుల్లో కల్తీ జరుగుతున్నట్లుగా తెలిసింది. ఒక 15-20 కోల్డ్ స్టోరేజీలో కల్తీ కారం నిల్వలు ఉన్నట్లు కూడా కనుగొనడం జరిగింది. వీటన్నిటిపై కూడా ఆకస్మికంగా తనిఖీలు దాడులు చేసిన నేపథ్యంలో సుమారు 15,000 టిక్కీలు మేము సీజ్ చేయటం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు ఒక 50,000 టిక్కీల్ని జాతీయ రహదారిపైన కుంటల్లో, వాగుల్లో, వంతల్లో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేశారు. పడేసిన నేపథ్యంలో ఈ కల్తీకారం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మేము ఆరాధిస్తే ఇది ఖమ్మం జిల్లాలో ముదిగొండ నుంచి వస్తుందన్నట్టు తేలింది. అక్కడ ఉన్న చైనా చైనా వాళ్ళ సహకారంతో అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టారు. మిర్చి నుంచి ఆయిల్ రంగు తీసేటటువంటి ఫ్యాక్టరీ, దాని తరలిక వ్యర్థ పదార్థం ఇక్కడ కల్తీకారాన్ని తయారు చేస్తున్నారు. ఆ వ్యర్థ పదార్థాన్ని అక్కడ ఒక 4-5 కోల్డ్ స్టోరేజీలు కొంతమంది ఖమ్మం జిల్లాలో నిల్వ చేస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఖమ్మం ముదిగొండగా రైతు సంఘ ప్రతినిధులు వాళ్ళు చాలా కాలం నుంచి కూడా అక్కడ కూడా ఈ కల్తీ కారాన్ని అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్రాలో కూడా తయారు చేస్తున్నారని వాళ్ళు చాలా పోరాటం చేశారు. ఇక్కడ మనకు వెలికి తీసిన తర్వాతనే ఇంత కారం ఉందని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది. ఇది ఇక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళకి కొంత అనుమానం ఉంది, కానీ వాళ్ళు పూర్తిగా దీని మీద ఏం చేయలేకపోయారు. దానిమీద ఖమ్మం జిల్లాలో కొంతమంది మీద మాత్రమే కేసులు పెడుతున్నారు, కొంతమందిని ఉదాసీనంగా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ జూలు పోవాలంటే అక్కడ ప్రభుత్వంతో వాళ్ళు కంపెనీ వాళ్ళు లాలూ చిప్పటం వల్ల అక్కడ ఉన్న రైతు సంఘ నాయకులు ఇక్కడికి వచ్చి అయ్యా మీరన్నా కనీసం ఆ ఫ్యాక్టరీ మీద అక్కడ ఉన్నటువంటి నిజమైన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరన్నా చర్యలు తీసుకోండి ఇక్కడ ఆంధ్ర పోలీసుల ద్వారా అని చెప్పి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వినతి మేరకు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. అట్లానే ఎస్పీ గారితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కల్తీకారానికి ప్రధానమైన సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళపైన ఆ కల్తీకారం మిల్లు పైన వాళ్ళు అమ్ముతున్న మిల్లుపై కూడా మేము కేసులు పెట్టాలనుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించిన అర్బన్ ఎస్పీ త్రిపాఠి పట్టణంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలందరూ ట్రాఫిక్పై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాజధాని నేపథ్యంలో జరుగుతున్న మార్పులలో భాగంగా నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను పెద్దకాకాని, మంగళగిరి, తాడేపల్లిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముక్కోటి సందర్భంగా జరిగిన ఘటనలపై కూడా విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై విలేకరులు తెలిపిన పలు సూచనలు తానే స్వయంగా రాసుకుని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రూరల్ సిఐలు బ్రహ్మయ్య, సురేష్ బాబు, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరి పరిసర గ్రామాలకు చెందిన రైతులకు 10 లక్షల రూపాయల చెక్కును మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి అందజేశారు. రైతులు తాము పండించిన పంటను దాచుకునేందుకు గిడ్డంగులు చాలా ఉపయోగకరమని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మున్సిపల్ చైర్మన్ చిరంజీవి అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సౌజన్య, వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్ శివరామయ్య, హేమసుందర్రావు, సత్యానందం, శ్రీనివాసరావు, గోరా పలువురు రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులకు అత్యంత ముఖ్యమైన రైతులకు ఉపయోగపడే పథకం రైతు బంధు పథకం. ఈ రోజున మార్కెట్ యార్డ్ మంగళగిరి కమిటీ నుంచి రైతు బంధు పథకం కింద ధాన్యం మీద లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్ నిధుల నుంచి దానికి గాను కాజగ్రామం నుంచి చినకా కానీ నంబూరు గ్రామాల నుంచి రైతులు దాదాపు 10 మంది ధాన్యం మీద లోన్లు తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఈ రోజున చెక్కు రూపంలో రైతులకు అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఎటువంటి వడ్డీ లేకుండా మార్కెట్ యార్డ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఈ రోజున మేము చెక్కుల రూపంలో అందించి రైతులకు ఉపయోగపడే విధంగా పండగలోపు వాళ్ళ చేతికి డబ్బు అందే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో 10 మందికి ఈ రోజున చెక్కులు ఇస్తున్నాము. మిగతా వారికి కూడా అవకాశం ఉంది. పండగ వెళ్ళిన తర్వాతనైనా ధాన్యాన్ని తీసుకొస్తే లోన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రైతు బంధు పథకాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాము. రైతు సోదరులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించి ఆర్థికంగా రైతు కుటుంబాలు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలనే నిరంతరం కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా, ఎందుకంటే
రైతు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ మీద అందిస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకాలన్నీ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్సిఏలో మరణించిన విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడే ఏడాది గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేదని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థి మరణానికి కారణమైన వారిని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం శోచనీయమని అన్నారు. ధర్నాలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి అంటరానితనానికి గురై మరణించినటువంటి వేముల రోహిత్ కులం ఎస్సీ అని చెప్పి గుంటూరు జిల్లా కలెక్టర్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి సమర్పించి నేటికి 8 నెలలు అవుతుంది. అయినా కేంద్ర ప్రభుత్వం మరి బండారు దత్తాత్రేయని ఆనాటి వీసీగా ఉన్న అప్పారావును కాపాడే దానిలో భాగంగా మరి రోహిత్ ఎస్సీ కాదు బీసీగా చిత్రీకరించి అతని కుల మార్పిడి సర్టిఫికేట్ సమర్పించాలని చేస్తున్న ఒత్తిడికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న దళిత గిరిజన ప్రజా సంఘాలన్నీ కూడా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను కనుక మారిస్తే ఈ ఉద్యమాన్ని భారతదేశ ఉద్యమంగా మారుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వేముల రోహిత్ ఒక దళిత విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అవమానాలకు లోనై బహిష్కరణకు లోనై దారుణంగా చనిపోవడం జరిగింది. సంవత్సర కాలం క్రితం వేముల రోహిత్ చనిపోతే కేంద్ర మంత్రుల మీద, ఎమ్మెల్సీ మీద, వీసీ అప్పారావు మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు కట్టి ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. అంటే చట్టానికి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, వీసీ అయితే చట్టానికి అతీతులా వాళ్ళు? ఎస్సీ ఎస్టీ చట్ట అత్యాచార నిరోధక చట్టం మంత్రులకి, ఎమ్మెల్సీలకి, వీసీలకి వర్తించదా? అది ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి ఒక సైన్స్ కాంగ్రెస్లో ముద్దాయిగా అంతకుడుగా ఉన్నటువంటి వీసీ అప్పారావుని ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం సన్మానించడం అంటే మొత్తం దళిత జాతిని, గిరిజన జాతిని ఈ ప్రభుత్వం అవమానించడమే అవుతుంది. దేశానికి ఎంతో మంది మేధావులను అందించిన గుంటూరు మెడికల్ కాలేజ్ 1967 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. జింకానా ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో స్థిరపడిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కన్నతల్లి లాంటి కళాశాలలో చదివిన ఆనాటి తమ స్నేహితులను కలుసుకోవడం పట్ల వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీర్చిదిద్దిన రంగవల్లులతో పిచుకలగుంట గ్రౌండ్ కాంతులినింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో సుమారు 100 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దటంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుశీల మీడియాతో మాట్లాడారు. చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఈ ముగ్గులు అనేటువంటివి చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఎంత ప్రాచీనం నుంచి ఈ సంప్రదాయం ఉందో మనం చెప్పలేము. అంత పూర్వకాలం నుంచి కూడా స్త్రీలు ఇంటి ముందు ముగ్గు వేయటం అనేటువంటిది స్త్రీలకు ముఖ్యంగా ఈ చలికాలంలో వాళ్ళకి మంచి ఎక్సర్సైజు, వాళ్ళకి వంగి ముగ్గు వేయటం వల్ల అందులోని ఈ చలికాలము ప్రొద్దున పూట, యాక్చువల్గా ఇప్పుడు రాత్రులు వేసేస్తున్నారు అందరూ, కానీ సూర్యోదయ సమయంలో ముగ్గు వేస్తే ఆ సూర్యకిరణాలు, ఆ చలిగాలి వాళ్ళకి వంగి ముగ్గు వేయటం వల్ల వాళ్ళ నడుముకు కానీ వాళ్ళ వేళ్లకు కానీ చాలా మంచి ఎక్సర్సైజ్. నగరపాలక సంస్థ డీసీ శ్రీనివాసరావు అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో గత ప్రభుత్వాలు తీసుకున్న తీర్మానాలను ఉల్లంఘిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ వైఖరి మార్చుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ 2 శ్రీనివాసరావు గారు 2005-2010 నగరపాలక సంస్థ పాలకవర్గాన్ని అవమానించాడని చెప్పి, అగౌరవపరిచాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల 3 రోజుల క్రితం ఎన్టీఆర్ స్టేడియంలో శిలాఫలకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము అది కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీనివాసరావు గారికి 2005-2010 మేయర్ మోహన్ కృష్ణ, రాయపాటి మోహన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ తీర్మానం అయిందండి. కౌన్సిల్ తీర్మానంలో అది నేనే ఆ తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఏమని తీర్మానం నెంబరు 68/50, తీర్మానం నెంబరు 68/50. ఇది యాక్షన్ టేకిన్ రిపోర్టు.
యాక్షన్ టేకిన్ రిపోర్ట్లో నగరపాలక సంస్థ చేసింది కూడా మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తాను. నగరపాలక సంస్థకు చెందిన గాంధీ పార్కు, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్, మానస సరోవరం, సర్కిల్ కార్యాలయం, కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాలందు 2005-2010 పాలకవర్గ సభ్యుల పేర్లతో శిలాఫలకముల ఏర్పాటుకు కార్పొరేషన్ వారి నిర్ణయం కొరకు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.